వట్టిగా చెప్తే ప్రజలు నమ్మటట్లేరని చెప్పి కనిపించిన దేవుని మీదల్లా ఒట్టు పెట్టిండు. ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ఆ రోజు 31,000 కోట్లు అని చెప్పిండు. 15 ఆగస్టు కల్లా రాష్ట్రంలో రైతులు అందరినీ రుణ విముక్తుల్ని చేస్తా, ఈ రాష్ట్రంలో అప్పులకు రైతులకు ఉండనే ఉండవు, రుణగ్రహీతలుగా ఉన్న రైతులన్నీ కూడా నేను అప్పు కట్టి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తా అని చెప్పి మరి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పిండు. బడ్జెట్లో చూస్తే 26,000 కోట్లు పెట్టిండ్రు. అసెంబ్లీలో నేను అడిగిన ఆ రోజు బడ్జెట్ మీద నేను మాట్లాడేటప్పుడు మీరు ముందేమో మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో 40,000 కోట్లు అన్నారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టి 31,000 కోట్లు అని చెప్పారు, బడ్జెట్లోనేమో 26,000 కోట్లే పెట్టినరు, మరి ఎవరికి ఎగబెడతారు 26,000 కోట్లు, ఏ రకంగా సరిపోతాయి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినాం. రైతు రుణమాఫీ మీద, రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి పట్టుబట్టాం. కానీ ప్రభుత్వం శాసనసభను వాయిదా వేసుకొని ముఖం చాటేసి చర్చ పెట్టకుండానే అసెంబ్లీలో పారిపోయింది, చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మొన్న 15 ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు. సరే నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం. లెక్కలు చూస్తే ఆయన చేసింది 17,000 కోట్లు 22 లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు, 40,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇప్పుడు తీరా చేసింది 17,000 కోట్లు, అంటే 23,000 కోట్లు కోత పెట్టిండ్రు. ఇచ్చింది తక్కువ, కోత పెట్టింది ఎక్కువ. ఇచ్చింది 17,000 కోట్లు, కోత పెట్టింది 23,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు పోనీ, ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు. క్యాబినెట్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ తదనంతరం ముఖ్యమంత్రి చెప్పిండు రాష్ట్రంలో 31,000 కోట్లు రుణమాఫీ చేయవలసి ఉందని, 47 లక్షల మంది రైతులకు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు. మరి 31,000 కోట్లు అని చెప్పి ఇవాళ చేసింది ఎంత, 17,000 కోట్లు, అంటే 14,000 కోట్లు కోత పెట్టిండు. 14,000 కోట్లు కోత పెట్టి రుణమాఫీ అయిపోయిందని మాట్లాడతాడు, నీది నోరా మోరా? ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో కూడా ఒకసారి చూపిద్దాం, మీరే చూడండి ఒకసారి. మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనే స్వయంగా చెప్పిండు 31,000 కోట్లు అని. అది క్యాబినెట్ మీటింగ్ యొక్క రిజల్యూషన్. నేనేం చెప్తాడు, ఖమ్మంలో 18,000 కోట్లు చేసిన అంటాడు. నువ్వు నీ మరి 31,000 కోట్లు అని చెప్పిన నువ్వు 18,000 కోట్లు చేస్తే మరి రుణమాఫీ సంపూర్ణంగా అయినట్ట కానట్ట? ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు? రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు 47 లక్షలు అని చెప్పినావు, కానీ నిన్నటి వరకు 3 విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం 22 లక్షలు మాత్రమే. అంటే 47 లక్షల రైతులు అని చెప్పి నువ్వు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు, అంటే ఇది కేవలం 46% మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది. అంటే సుమారు 25 లక్షల మంది రైతులకు ఇవాళ రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా, 54% రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గ చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా? ఇది మోసం కాదా?